PCOS అంటే మెయిన్లీ ఫుల్ ఫామ్ ఇస్ మనకి PCOS పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. ప్రీవియస్గా ఈ PCOSని PCOD అనేవారు, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అని, అంటే కొంతవరకు ఓవరీస్ వరకే వచ్చిన డిసీజ్ అని. ఇప్పుడు సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్ అంటే ఎప్పుడు అంటాం మనం, సిండ్రోమ్ అంటే టూ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయితే, మోర్ దెన్ టూ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని మనం సిండ్రోమ్ కింద చేసుకుంటాం అనమాట. పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. అది ఒకటే సిస్టమ్ని, గైనీకి సంబంధించిన సిస్టమ్తో పాటు అదర్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని PCOS అంటాం అనమాట. అందులో కామన్గా ఎక్కువ మనకు ఎఫెక్ట్ అయ్యేది ఒకటి డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ చూస్తాము. గైనకాలజిస్ట్, లేడీ స్పెషలిస్ట్, ఫీమేల్ స్పెషలిస్ట్ ఉంటాం కదా, గైనకాలజిస్ట్ చూస్తారు. ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తాయి కేసెస్. దెన్ ఒబిసిటీ స్పెషలిస్ట్ దగ్గరికి, అది కూడా ఎండోక్రైనాలజీకి వస్తుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అదే గైనిక్ ఇష్యూస్ ఎక్సర్ అవుతుంది అనమాట. అండ్ అదర్ సిమ్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. మెయిన్లీ ఈ త్రీ సిస్టమ్స్ ఎక్కువ మటుకు PCOS ఎఫెక్ట్ అవుతారండి. సో ఈ PCOS మన స్కిన్ డెర్మటాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి కామన్గా చూసే సిమ్టమ్ పింపుల్స్, యాక్నీ. సో PCOS ఇంత ముందర మధ్య వయసులో ఉండే ఆడవాళ్ళు అంటే 25-26 ఇయర్స్ ఉండే అమ్మాయిల్లో పింపుల్స్ వచ్చేవారు. ఇప్పుడు 12-11 ఇయర్స్ పీరియడ్లో కూడా PCOS పింపుల్స్లో కామన్గా చూస్తున్నాం అనమాట. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ హెయిర్. సో చాలా మందికి బ్యాల్డింగ్ లాగా వస్తూ ఉంటారు అనమాట, ఇలాగ మధ్యలో పాపిడి విడిపోతుంటుంది అనమాట. సో అది బట్టతలతో కూడా వస్తున్నారు PCOS. డాండ్రఫ్, స్కేలినెస్తో కూడా PCOS ఎఫెక్ట్ అవుతుంది, అదొకటి కామన్గా చూస్తుంటారు. ఒబిసిటీ, ఒళ్ళు లా అవుతుంటారు. అప్పర్ లిప్, చిన్న సైడ్స్, ఇవన్నీ రోమాలతో, ఎక్సెస్ హెయిర్స్తో వస్తుంటారు. బాడీ మీద హెయిర్స్తో వస్తుంటారు, అవంచిత రోమాలు ఉంటుంది అని. ద మెయిన్ ఈ PCOS ఈ పాలీసిస్టిక్ ఓవేరియన్ అంటే నెక్స్ట్ వచ్చే సిమ్టమ్స్లో మనం చెప్తుంటాం అసలు ఎందుకు వస్తుంది ఏంటి అంటే, బట్ ఎఫెక్ట్ అయ్యే పరంగా అయితే హెయిర్, తల నుంచి ఫేసు, రోమాలు, ఇట్లా ఒబిసిటీ. గైనిక్ ఇష్యూస్ పరంగా అయితే ఇన్ఫర్టిలిటీ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పిల్లలు సంతానం లేకపోవడం, ఇట్లాగా డిఫరెంట్ సిమ్టమ్స్. షుగర్, కొంతమందికి PCOS కూడా డయాబెటిస్, ప్రీ డయాబెటిక్, ఇన్సులిన్ లెవెల్స్ హైగా ఉండడం, ఇవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటాం. PCOS చర్మానికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే, చర్మం కూడా ఒక రకమైన ఆర్గాన్ అనమాట. ఇన్ఫాక్ట్ లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్ అన్నది, లార్జెస్ట్ ఆర్గాన్ ఆర్ బాడీ ఈ స్కిన్. సో ఈ స్కిన్కి అదర్ సిస్టమ్స్కి లింక్ ఉంటుంది. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ బ్రెయిన్ సంబంధించిన ఫిట్స్ కానీ, బ్రెయిన్ సంబంధించిన స్ట్రెస్ కానీ ఇట్లా అయినప్పుడు మన చర్మం ఎఫెక్ట్ అవుతుంది, మోర్ ఇచ్చింగ్ ఇవన్నీ కాజ్ చేస్తాయి. ఈ ఓవరీస్లో స్టార్ట్ అవుతున్న పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటే ఓవరీస్లో చిన్న చిన్న సిస్టమ్ మాదిరిగా డెవలప్ అవుతున్న థింగ్కి, మన బ్రెయిన్లో ఉన్న గ్రంథికి, మన స్కిన్కి ఇంటర్లింక్ ఉంటుంది. సో అది రిలీజ్ చేస్తున్న హార్మోన్స్ మన స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో టెస్టోస్టెరోన్స్, మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ పెరిగిపోతుందో, మగవాళ్ళకి సంబంధించిన సిమ్టమ్స్ థిక్గా స్కిన్ అయిపోవడం, ఆయిల్గా స్కిన్ అయిపోవడం, టెస్టోస్టెరోన్ ఎఫెక్ట్, స్కిన్ మీద పింపుల్స్ ఫామ్ అయిపోవడం, మగవాళ్ళలాగా బ్యాల్డింగ్ లాగా ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది అనమాట సైకిల్. అందువల్ల PCOS మన స్కిన్ మీద ప్లే చేస్తాయి. అంటే ప్యాథోఫిజియాలజీ అంటారు దాన్ని. సో ప్యాథోఫిజియాలజీలోని ఒకటి టెస్టోస్టెరోన్ యాక్టివిటీ పెరిగిపోవడం, అంటే మేల్ హార్మోన్ సంబంధించిన ఆండ్రోజెనిక్ యాక్టివిటీ పెరిగిపోవడం. రెండోది ఈ స్కిన్కి ఆ రిసెప్టర్ లెవెల్లో ఉండే ఎండోర్గన్స్కి లింక్ ఉండడం వల్ల అక్కడ జరుగుతున్న ఇన్సులిన్ యాక్టివిటీ స్కిన్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే పర్సన్ స్కిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఫేస్ షేప్ మారిపోతుంది, ఫేస్ డల్ అయిపోతుంది, ఫేస్ థిక్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది, బికాస్ లోపల ఏదో జరుగుతుంది సుమా అని మేము ఒక డెర్మటాలజీ హెచ్చరిస్తాం అనమాట. సో ఇంత ఇంటర్లింక్ ఉండడం వల్ల PCOD స్కిన్కి దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ మీద కనిపించడం వల్ల వాళ్ళకి ఒక PCOD విషయం డయాగ్నోస్ చేస్తాం. అంత బ్యూటిఫుల్ ఆర్గాన్ ఇది స్కిన్. సో బికాస్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్, ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్ అనమాట. PCOD ఎప్పుడు PCOS వచ్చింది ఇదిగో ఇది మెడిసిన్స్ అంటే ఉండదు. ఎంత సివియారిటీ ఉందని చూసుకోవాలి మనం PCOD వచ్చిన. దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, అల్ట్రాసౌండ్, పెల్విక్ స్కాన్ అంటాం. సో అల్ట్రాసౌండ్ స్కాన్ PCOD ఆడవాళ్ళని, పెళ్లి అయిన ఆడవాళ్ళ లేకపోతే పెళ్లి కాని వాళ్ళని చూసుకోవాలి. పెళ్లి అయిన వాళ్ళు అయితే TVS స్కాన్స్ చెప్తాం, పెళ్లి కాని అన్మ్యారీడ్ పీపుల్ అయితే అబ్డామన్ స్కాన్ చెప్తాం, పెల్విక్ స్కాన్. సో స్కానింగ్ బట్టి ఓవరీస్లో సిస్ట్ ఎంత సైజ్ ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది,
వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా బట్టి ఇది మైల్డ్గా ఉంది, మోడరేట్గా ఉంది, సివియర్గా ఉంది అని పిసిఓ చెప్తుంది. సెకండ్, బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లో ఇన్సులిన్ లెవెల్స్ అని, షుగర్ లెవెల్స్ అని, అసోసియేటెడ్గా మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ అని, టెస్టోస్టెరోన్ లెవెల్స్ కానీ, ఇట్లా ఒక డిఫరెంట్ అంటే పిసిఓ బాడీకి ఇంపాక్ట్ అయ్యే ప్రతి హార్మోన్స్ టెస్ట్ చేస్తాం అన్నమాట. టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్ఫరెన్స్ వస్తుంది, ఓకే సివియర్గా ఉంది, ఇది మనకి మైల్డ్గా ఉంది, ఇది మోడరేట్గా ఉంది అని చెప్పి దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దిస్ హార్మోన్ ప్రాబ్లమ్స్కి లైఫ్ స్టైల్స్ ప్లే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్స్లో మెయిన్లీ ముఖ్యంగా మనకి మెయిన్లీ ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలి, డైట్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ పీసీఓఎస్, అన్నిటికీ పనిచేస్తాయి. బికాస్ ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి మన బాడీని ఒక గాడ్లో పెట్టేదాన్ని ఎక్సర్సైజ్ అంటాం కదా. సో ఎక్సర్సైజ్ వల్ల ఈ హార్మోనల్ చేంజెస్, హెచ్చు తగ్గులు మారుతాయి అన్నమాట. ఇక్కడ మన పీసీఓఎస్లో ఏమవుతున్నాయి, హార్మోనల్ చేంజెస్ మారిపోతున్నాయి. సో ఉండవలసిన హార్మోన్స్ తగ్గిపోతున్నాయి, ఉండకూడని హార్మోన్స్ ఎక్కువైపోతున్నాయి. సో దానివల్ల చేంజెస్ వస్తున్నాయి, బాడీ రెగ్యులైజ్ చేస్తుంది అన్నమాట పీసీఓడి ఎక్సర్సైజ్. స్ట్రెస్ కూడా సేమ్ థింగ్, స్ట్రెస్ మనకి ఎక్కువైపోతున్నప్పుడు మనకి అనవసరమైన హార్మోన్స్ చేంజెస్ మారిపోయి అది మన బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో స్ట్రెస్ తగ్గించమని చెప్తాం. డైట్, బికాస్ పీసీఓడి సపోజ్ యాక్నీ మీద ఎఫెక్ట్ అయ్యింది, లేకపోతే హెయిర్ మీద ఎఫెక్ట్ అయ్యింది, ఇక్కడ పైన బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పేటప్పుడు పీసీఓడికి ఓవరీస్ చుట్టూ సిస్టల్ కింద పంపేటప్పుడు కొవ్వు సంబంధించిన పదార్థాలను తగ్గించుకోమంటాం. సో ఫ్యాట్ సంబంధించిన ఫుడ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తగ్గించుకోమంటాం, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటుంటాం. సో ఫుడ్స్ హ్యావింగ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ని ఉన్న ఫుడ్స్ని కంట్రోల్ చేయమంటాం. సో మనకి రైస్ ఐటమ్స్ అని, తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ స్వీట్స్ అని, షుగర్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఆసంతు కడ్డాం. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్లో ఇన్సులిజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది మిల్క్లో, ఎక్సెప్ట్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ కాకుండా మిగతానిట్లో ఇన్సులిజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది. సి బటరు, ఘీ, చీజు, పన్నీరు, ఇవన్నీ కూడా దే ఆల్ ప్రోటీన్ ఫుడ్స్ అయినా కానీ, బట్ స్టిల్ పీసీఓడి పేషెంట్ తగ్గించుకోమని చెప్తాం. బికాస్ దే ఆల్ విల్ కాజ్ యూ ఇన్సులిజెనిక్ యాక్టివిటీ. ఇన్సులిజెనిక్ యాక్టివిటీ ఎక్కువ వల్ల పీసీఓడి పెరుగుతూ ఉంటుంటారు. ఇవన్నీ కొన్ని పరిశోధనలు తెలిసింది. పరిశోధనలు తెలిసి రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఈ ఫుడ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాతనే యాజ్ అ డాక్టర్స్ వి యూజువల్లీ గైడ్ ద పేషెంట్స్ అన్నమాట. నిరోధించగలుగుతామండి ప్రతిదానికి. ఇప్పుడు మెడికల్ దాంట్లో నిరోధించగలుగుతాం. ఎప్పుడు మన బాడీ సహకరించాలి, మన డిసిప్లిన్కి ఫాలో అవ్వాలి, అప్పుడు నిరోధించగలుగుతాం. బట్ యూజువల్గా 100% ఇదిగో ఇది మెడికేషన్ ఇచ్చేస్తాం కాబట్టి అయిపోయింది అంటే ఉండదు. సో బికాస్ మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆల్వేస్ ఇట్స్ ఇంటర్ప్లే అనమాట. డాక్టర్స్ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ కూడా నేను చెప్పినట్టుగా అన్ని ఫాలో అవుతే యూజువల్ డెఫినెట్గా వీ కెన్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద టైం. హోమ్ రెమెడీస్ కూడా ఆల్మోస్ట్ నేను ఇందాక మాట్లాడిన దాంట్లో కవర్ అయ్యింది. మెయిన్లీ డైట్ ఇంపార్టెంట్, చెప్పినట్టు డైట్ ఫాలో అవ్వాలి, నేను ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పీరియడ్స్ అవి రెగ్యులర్గా అవుతున్నాయో చూసుకోవాలి, ఎక్కువ తగినంత వాటర్ తీసుకోవాలి, యాడిక్వేట్ స్లీప్, స్ట్రెస్. మోస్ట్ ఇప్పుడు తీగల్లా ఉంటారు ఆడపిల్లలు, స్టిల్ దే కానీ తీసేవారు. ఇంత ముందు ఒబిసిటీ, ఓన్లీ ఒళ్ళుగా ఉండే వాళ్ళు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు సన్న ముడి పిల్లలు కూడా వస్తున్నారు బికాస్ నిద్ర ఉండట్లేదు వాళ్ళకి, నైట్ సరిగా పడుకోవట్లేదు. ఇవన్నీ కూడా దేర్ ఆల్ ట్రిగరింగ్ ద ప్రాబ్లమ్స్. సో స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం, స్లీప్, డైట్, మెడిటేషన్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ మోస్ట్ ఆఫ్ ద టైం కొంతవరకు వీ కెన్ కంట్రోల్.